నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. తెలంగాణ ఏర్పడి దాదాపు దశాబ్దం గడిచింది. దశాబ్ది ఉత్సవాలు తెలంగాణలో జరుగుతున్నాయి. 2024 జూన్ 2 దానికి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి లోగో ఏదైతే కాకతీయ తోరణం కానీ చార్మినార్ చిహ్నం కానీ తొలగిస్తున్నారని, అలాగే ముఖ్యంగా తెలంగాణ ఏర్పడడానికి కాంగ్రెస్ పార్టీ కారణమా, అసలు కాంగ్రెస్ పార్టీ భారతదేశం పార్టీయా లేదా బ్రిటిషర్స్ పెట్టినటువంటి పార్టీయా, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఆది నారాయణ గారు మాట్లాడతారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీ బ్రిటిషర్స్ పెట్టారు, ఇది భారతీయులకు కాదు, కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి కాదు. ఇప్పుడు బేసిక్ వచ్చింది ఏంటంటే కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నం, ఈ రెండు చిహ్నాలు పీడిత బాధిత ప్రతీకలు, ప్రజల్ని పీడించిన వాళ్ళ చిహ్నాలు అవి అని చెప్పి కోట్ చేశారు. ఈరోజు ఉదయాన్నే పేపర్ తరగాలి బ్యానర్ ఐటమ్ అది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం 1969 నాటి ఉద్యమకాల స్ఫూర్తిని అలా పెట్టాలనుకున్నాం. ఇది వాళ్ళు చెప్పిన లైన్. ఇప్పుడు బయటకు వచ్చిన ప్రశ్నలు చాలా వచ్చాయి. కాకతీయ కళాతోరణం ఒక శివాలయానికి 4 ద్వారాల్లో భాగంగా స్వయం శివాలయం అది గణపతి దేవుడి హయాంలో 12వ శతాబ్దిలో నిర్మించబడింది ఆ తోరణం. దానిలో ఏముంటుందంటే కాకతీయ పరిపాలన వైభవము, రాజసము, పౌరుషము, దానికి సంబంధించిన చిహ్నాలన్నీ ఉన్నాయి. ముసలి యొక్క ముఖం కూడా ఉంటుంది. ఎందుకుంటుంది, మాకు అంత జలకళ ఉండేది, మత్స్య సంపదకు సంబంధించినవి, పౌరుషాలు, ఇంకా ఎన్నెన్నో ఏదో ఒక కుబేరు బొమ్మ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దానిలో 4 స్తంభాల రూపంలో ఉంటుంది. అయితే అది పీడిత ప్రజలకి ప్రతీక ఎలా అయింది అనేది మనం ఊహించుకోలేము. పీడించారు వాళ్ళు, కాకతీయులు పీడించారా పరిపాలించారని చెప్పుకుంటారు. ఇక్కడ చిన్నప్పటి వరకు నువ్వేం చదువుకున్నావు, చిన్నప్పుడు ఏం చదువుకున్నావు కాకతీయ వైభవం, కళా వైభవం. ఇప్పుడు అది ఎందరో కళాకారుల యొక్క సృష్టికి ఇది కదా. సరే, పక్కన పెడదాం. చిన్నప్పుడు మనమంతా నేను కూడా కాకతీయుల యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నా. ఎంతో ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించారు. ఆ మాటకు వస్తే మాది స్వస్థలం నెల్లూరు. నెల్లూరుని కూడా వాళ్ళు పరిపాలించారు. అయితే వాళ్ళందరి గురించి రుద్రమ రాణి, రుద్రమదేవి, గణపతి దేవుడు అంటే పెద్ద పేరు కదా, ప్రతాపరుద్రుడు కదా, గోనగన్నారెడ్డి ఇట్లా రకరకాలుగా మనం మన ఏదో ఆయన గుణశేఖర్ సినిమా సినిమా కూడా దాన్ని గొప్పగా నేను వాడా ఉంటా ఈడ ఉంటే డైలాగ్ ఫేమస్ తెలుగు భాషలో. తెలుగు భాషలో అయ్యంతా మనకి ప్రోనే తెలుసు, మంచిగానే తెలుసు. ఇంకోటి కాకతీయులు చెరువులు బాగా తవ్వి పరిపాలన చేశారు అనే దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇక్కడ కూడా చెరువుల్ని బాగా ఆయన తవ్వించాడు. ఎవరు తెలంగాణ భగీరథ మనకి అంత ప్రోగానే తెలుసు. ఇంకా రాజరికము, దాని రహస్యాలు, వాళ్ళ కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు అని చెప్పడానికి పాపం చిత్రం విషయం ఏంటంటే కళాతోరణం ఆ రోజుల్లో స్వర్ణయుగం జరిగింది. ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, పాడి పంటలతో, పశు సమృద్ధితో, అదేది రాసులు పోసి అదేదో రత్నాలు అమ్మారని ఒక నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే మాట కూడా. అయితే ఇలాంటి ఒక ప్రో పాజిటివ్ వైబ్ ఇచ్చే తోరణం అది. దానిలో అంతా పాజిటివ్సే ఉంటాయి. కాకతీయులు మమ్మల్ని పీడించారు అని చెప్పి నిజాములు పీడించిన, రజాకార్ల ద్వారా పీడించిన చరిత్ర ఏది కాకతీయులకు సంబంధించి మనకు తెలియదు. మనం విన్నామా ఉంటే ఇప్పటికి రజాకార్ ఫైల్స్ లాంటిది కాకతీయ ఫైల్స్ ఒకటి వచ్చేదిగా, కాశ్మీర్ ఫైల్స్ లాగా ఎప్పుడైనా విన్నామా? అది పీడిత ప్రజలు, అది ప్రజలను పీడించడానికి చిహ్నం అనే మాట అనేది నేను ఈరోజు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి చేసింది, ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నాను, నేను బాగా ఇంకా ఉంది ఇంకా అయితే అని నేను అనడంలో నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నాను అడగడం వల్ల నేను మాట్లాడుతున్నాను. ఓకే సరే, అయితే తీసేసారు. చార్మినార్ డైరీ పెట్టారంటే ఎవరంటే ఒక మనమా నాకు చంపి ఆ సమాధానం మీద పెట్టారా. కలరా అనేది ప్రజా ప్రాణాంతక వ్యాధిగా ఉంది, ప్రజలను పట్టి పీడిస్తుంది, ఇది నిర్మూలించబడిన పడాల దేవుడు అని కులీపు దృష్టి అక్కడ ఇక్కడ దండం పెట్టి ప్రార్థన చేసిన స్థలంలో ఇక్కడే ఒక మసీదు కట్టించిందంటే ఆ మసీదు పైభాగంలో పెట్టి మిగిలినంతా 4 స్తంభాలతో చార్మినార్ కట్టారు. 4 మినార్లతో అది హైదరాబాద్ అంటేనే ప్రపంచ ప్రఖ్యాతిగా అది గుర్తొస్తుంది. నేను ఇప్పుడు టక్కన హైదరాబాద్ ఉన్నాను, నాకు ఆ చార్మినారు
గ్రాఫిక్స్లో డింగ్ డింగ్ నాలుగు మీనాలుతో ఉన్నారు ఇక్కడ. హైదరాబాద్ అంటే చార్మినార్ కాదు, హైదరాబాద్ అంటే కేబుల్ బ్రిడ్జ్. అది కేటీఆర్ వర్షన్, కేటీఆర్ వాళ్ళ. అవును, అయితే అంటే నేనేం మాట్లాడుతున్నానంటే, నేనేం మాట్లాడుతున్నానంటే దీనిలో ఎక్కడైనా నెగిటివ్ ప్రెజర్ పీడించింది ఉందా చార్మి కళావైభవం కాకతీయ కళాతోరణంలో కానీ అది నిర్మాణంలో కానీ, అది ఒక శివాలయాన్ని చుట్టుగా కట్టారన్నారు. ఇది చార్మినారు కలరా పోయింది కదరా దేవుడా అని అక్కడ మసీదు కట్టాలి, ఇక్కడ మొక్కాడు పురికు దృష్ట అక్కడ కట్టాలని చెప్పి కట్టారు. దీనిలో పాజిటివిటీ ఉందా నెగిటివ్ ఉందా? ఇక్కడ పీడిత ప్రజలను పీడించిన పోయిన దాన్ని కట్టారు అక్కడ, ఏది చార్మినార్ని. మరి అది ప్రజలని పీడించిన వాళ్ళకి చిహ్నం ఎలా ఉంది? సో ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఓవరాల్గా వాళ్ళు ఏమంటారంటే 1969 నాటి ఉద్యమ స్థూపాన్ని పెట్టి పైన ఏమో అశోక చిహ్నం నాలుగు సింహాలు గుర్తు పెట్టారండి, భారతీయ చిహ్నము, దాన్ని మనం అంతా గౌరవించాలి, గుర్తించాలి, దండం పెట్టుకోవాలి, మనం దాన్ని గౌరవించాలి, మనం దాని మీద దాన్ని కామెంట్ చేయకూడదు. నా పాయింట్ ఏంటంటే ఇది ప్రజల్ని పీడించిన పెట్టింది కూడా మీరు గమనిస్తే ఇది కూడా అమరవీరుల స్థూపం పెట్టారు కదా, తెలంగాణ అంటేనే అమరవీరుల మూడు వందల మంది ఆ రోజుని కాల్చినది గుర్తుగా నాలుగు పలకలతో ఉండి, అవేంటి ధర్మం నాలుగు పదాల చిహ్నం, దానికి 9 రంధ్రాలు ఉంటాయి. 9 రంధ్రాలు అంటే ఆ రోజున 9 జిల్లాల తెలంగాణ అది, దానికి గుర్తుగా అది పెట్టారు. తెలంగాణ మా తెలంగాణ అస్తిత్వం దానిలో ఉందని ఎక్క ఆయన పేరు యాదగిరి ఏంటి ప్రొఫెసర్ దాన్ని చెక్కించింది. 1970 అసెంబ్లీలో దాని మీద డిస్కషన్ తీర్మానం అయింది. 70 నాటికి అది పూర్తి అక్కడ పెట్టారు. 100% దానికి కూడా ఎవరేమనేది లేదు. ఆ తర్వాత అదే ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర లేదా, ఆ పాత్ర ఆ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిస్తే దాన్ని అడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ కదా. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కదా. ఎన్ని టర్ములుగా కాంగ్రెస్ యొక్క తప్పు ఉందో చెప్పా. పాయింట్ నెంబర్ 1, 1969 తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిస్తే దాన్ని అడగదొక్కడానికి మరిచెన్నారెడ్డి నడ్డం పెట్టి దాన్ని మొత్తం పుష్టాపితం చేశారు. ఆ రోజున ఒక పార్టీ ఉంది, ఇట్లాగే తెలంగాణ రాష్ట్ర సంస్థలాగా అప్పుడు ఒక పార్టీ ఉంది, మొన్న మధ్య ఎక్కడో వాళ్ళు ప్రకటన చేశారు, దాని పేరు కూడా ఇట్లాగే ఉంటుంది తెలంగాణ ఏదో ఉంటుంది. అయితే కాంగ్రెస్ ఆ రోజున ఈ వచ్చి కదా 1969 ఇచ్చే వచ్చి కదా తెలుగు ఉద్యమంలో ఎగిరిపోయింది అది. తర్వాత రాజశేఖర్ రెడ్డి చిన్నారెడ్డిని పైకి ఎగదూసి ఆయన అక్కడ తీసుకుపోయి ఆయన ద్వారా అక్కడ చెప్పించి తెలంగాణ పుట్టుక ఉద్యమం పుట్టుక మళ్ళీ పుట్టిస్తే, చంద్రబాబు హయాంలో కేసీఆర్ నాకు ఎలాంటి ప్రాధాన్యత లేదని గుర్తించి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఎన్ని విడతల్లో అసలు కాంగ్రెస్ దాన్ని అణచివేయడానికి ట్రై చేసింది. ఆ మాటకు వస్తే అసలు హైదరాబాద్ జిల్లాగా ఉండే దాన్ని కర్నూలులో ఉన్న ఆంధ్ర ఆంధ్ర అనేది ఏం చేసింది, అలా ఉండకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాలు అని చెప్పి ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి కలిపారు దాన్ని. దానిలోనూ కాంగ్రెస్ పాత్ర ఉంది. అంటే ఒక భాష మాట్లాడుకున్న వాళ్ళు ఒక రాష్ట్రం అండి. అసలు 1969 ఉద్యమానికి కారణం ఆ స్టెప్, లేకపోతే అసలు ఈ గొడవ లేకపోయింది. ఆయన ఎవరో కాళేశ్వరరావు అని, కాళేశ్వరం ఆయన ఎవరో కాదు, విజయవాడ మేయర్ గా ఉన్న ఆయన కాళేశ్వరరావు అని ఒక ఆయన ఉంటే, ఆయన వచ్చి వరంగల్లో మీ ప్రాంతంలో ఉన్న భాష ఉర్దూతో కూడుకున్నదై ఉంటుంది అన్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు కుర్రాళ్ళుగా ఉండి ఆయన కాకతీయ యూనివర్సిటీకి వచ్చి అంటే ఆయన పోయి గుంటూరుకి వెళ్ళి మీ భాషలో ఎలాంటి తెలుగు పదాలు ఉన్నాయి లేవు అని రీసెర్చ్ చేసి మొదలుపెట్టింది. గొడవ స్టార్ట్ అయింది. సో అందుకే ఈ ప్రభుత్వం కూడా అప్పటి చిహ్నం పెట్టాడు సార్. అయిందా 1969 అప్పుడు దానికన్నా ముందు ఆంధ్రాని తెలంగాణ కలపడం ఒక పెద్ద స్టెప్, దాని వెనకాల కాంగ్రెస్ ఉంది. 1969 దాని ఉద్యమాన్ని అడగొక్కడానికి కాంగ్రెస్ వెనకాల ఉంది. మళ్ళీ దీన్ని ఎగదోసింది, ఇది పైకి లేపింది. 1200 మంది చావుకి కాంగ్రెస్ వెనకాల ఉంది. ఓ నాయన కాంగ్రెస్ బలిదానాలు ఇవ్వడానికి అమరవీరులు కావడానికి ఉద్యమకారులు చనిపోవడానికి హరీశ్వరరావు కారణం ఉంటారు కదా. హరీశ్వరరావు అంటే ఫస్ట్ ఆయన కిలోసులు పోసుకున్నాడు కానీ అగ్గిపెట్ట దొరకలేదు.
మంచి ముచ్చటే హరీష్రావు కారణం ఎట్లవుతాడు, ఆ రోజు హరీష్రావు అంతటి వాడే కిరుష్ణ పోసుకుంటాడని చెప్పొచ్చు కదా, ఈ లేదు ఇది లేదు చూసి పోసుకున్నారు. కానీ ఈ రోజు 1969 నాటి స్థూపమే ప్రధానమైంది అన్నప్పుడు అసలు తెలంగాణ వచ్చింది ఎవరి వల్ల, 1200 మంది వల్ల కదా, వీళ్ళు బలిదానం తీసుకోవడం వల్ల కదా, వీళ్ళకి దానికన్నా మించి భారీ ఎత్తున స్థూపం ఒకటి నిర్మించారు. కానీ అదే రావాలి, ఉద్యమం స్టార్ట్ అయింది దాని వల్ల సార్, ఆ ఉద్యమం లేకపోతే ఇప్పుడే ఎక్కడ ఉద్యమం సార్, 1969 ఉద్యమం లేకపోతే ఈ ఉద్యమం ఎక్కడి, 1969 ఉద్యమం కాబట్టి. నువ్వు ఏమంటున్నావు, కామెంట్ ఏం చేస్తుంది సార్, సార్ అసలు ఇచ్చిందే కాంగ్రెస్ లో సార్ అంటారు, తెచ్చింది వాడే అబద్ధమే. ఏ ఉద్యమానికి 1969 మంది చనిపోయినప్పుడు నువ్వు ఇచ్చేసి ఉంటే 1200 మంది చావరు, అవును స్టార్ట్ అయినప్పుడే నువ్వు ఇచ్చేయచ్చు కదా, 3వ తరగతి పాలకులు తప్ప కదా సార్, అది కాంగ్రెస్ కదా. నువ్వు ఈ రోజున చాలా గర్వంగా గౌరవంగా పోటీ చేస్తున్నావు, ఇచ్చింది కాంగ్రెస్ చేస్తారు అని. మరి ఇన్నిసార్లు అసలు ఇష్టం లేని మూడు పిల్లలకు చేసిన పెళ్లి లాంటిది ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణ కలపడం అనే పేరుంది, మరి నువ్వే నీకు ఎందుకు అంత పెద్ద ఐడి అక్కర్ల కదా. మొత్తానికి కాంగ్రెస్ ఏమంటారు సార్, ఫైనల్ గా ఏంటంటే అదైతే వద్దు, పీడిత ప్రజల యొక్క చిహ్నాలు కాకతీయ కళాతోరణం లేకపోతే ఇంకోటి ఏంటిది చార్నారు కదా, అది ప్రజల్ని పీడించిన దానికి ఆ రాజ్యాలకు సంబంధించి కాకతీయులు పీడించారని, ఆ తర్వాత గోల్కొండ ఈ నవాబులు పీడించారని, నిజాములు పీడించారని వాళ్ళు కట్టించినవి కాబట్టి వద్దు అన్నారు. బ్రిటిషర్లు మనం కూడా భయంకరంగా పీడించారు, వాళ్ళ ద్వారా రైల్వే వ్యవస్థ వచ్చింది, పోస్టల్ వచ్చింది, పోలీస్ వచ్చింది, మెకాల విద్యా విధానం వచ్చింది, ఇవి కూడా వద్దు కదా. పీడించిన ప్రజల వాళ్ళందరూ దేనికి వాడుకున్నారు అనుకున్నారు మీ బ్రిటిషర్లు, రవాణా వ్యవస్థగా రైల్వే ఇంప్రూవ్ చేయడానికి కారణం ఇక్కడ నుంచి సంపదని పంపించుకోవడానికి, ఈ రహస్య సమాచారం చేరవేసుకోవడానికి పోస్టర్, మాకు నిరసనలు చెలరేయకుండా రక్షణ కావడానికి పోలీస్, అసలు మేము చెప్పిన పనులు చేయడానికి నకాల ఇంగ్లీష్ విద్యా విధానం, ఇవన్నీ బ్రిటిషర్లు వాళ్ళ అవసరార్థం చేసుకోవాలి. ఎక్కడ పాలకులుగా ఇవన్నీ వస్తున్నాయి కదా సార్, అదే ఇప్పుడు పనికి వస్తున్నాయి. అంటే నువ్వేమన్నావు, నిన్ను పీడించిన వాళ్ళ యొక్క చిహ్నాలు మనకు వద్దన్నావు, నువ్వు ట్రైన్ ఎక్కకూడదు, హాస్టల్ వాడకూడదు, నువ్వు ఇంగ్లీష్ ఇంకోటి ఇంకోటి సార్. అసలు కాంగ్రెస్ ఈ రోజున ఎవడైతే సీఎం కావడానికి వేదిక అయిందో ఆ కాంగ్రెస్ మనల్ని 200 ఏళ్ల పాటు పట్టి పిలిచిన బ్రిటిష్ పెట్టింది, ఓకే మరి దాన్నే ఉండకూడదు కదా, ఆ పార్టీ లేకుండా చేయదు కదా, ఎలా అయింది అది, దాన్ని నువ్వు ఎలా సీఎం అవుతున్నావు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఇలాంటి లాజిక్లు ఎదుర్కొంటా పోతుంది సార్. ఇంకోటి ఇప్పుడు ట్రెండ్ ఏమైందంటే ఇప్పుడు ఫైనల్ ముఖ్యమంత్రిగా తోరణం వచ్చి ఇదే జూన్2వ తేదీ దీనిలో తోరణం కాకతీయ కాల తోరణం పెట్టుకుంటారు, డెకరేషన్ కాదు, డెకరేషన్ కోసం పెట్టుకుందా డెకరేషన్, మరి డెకరేషన్ ఇబ్బంది వచ్చింది రాజమంత్రులు ఎందుకు. ఇక ట్రెండ్ ఏమైంది సార్, ఇప్పుడు ముఖ్యమంత్రులు ఎవరైనా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఎవరు అవుతారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు తర్వాత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, కేసీఆర్ తర్వాత అయినటువంటి రేవంత్ రెడ్డి కానీ, వాళ్ళు ముఖ్యమంత్రులుగా తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా తప్పించి పేర్లన్నీ మారుస్తారు. రేవంత్ రెడ్డి ఇక్కడ చూస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మార్చుకోవడం రావడమే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రావడమే ఏం చేశాడు అంటే ప్రజా వేదిక అనేది కూల్ చేసి అది కూడా ఒక అన్న క్యాంటీన్ లేక పద్ధతి, అవి కూడా చాలా ఘోరమైన తప్పులే కాలట్లేదు. అయితే ఇక్కడ ఆ తర్వాత అంతకన్నా మించిన పరిపాలన నాకు టీజీగా మార్చినందుకు హైదరాబాద్ కానీ హైదరాబాద్ వాసులు వచ్చే లాభం లేదు నష్టం లేదు. రాజముద్రలో ఆయన మార్చుకొని 1969 నాటి ఆ ముద్ర పెట్టుకుంటే కూడా వచ్చింది, ఇప్పటికి ఏ లాభం లేదు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రజావేదిక ప్రజల డబ్బు కాదట్ల, అన్న క్యాంటీన్లు ప్రజలకు ఇబ్బందికరమైంది, వాళ్ళ ఫుడ్ పోయింది కాదట్ల, కానీ దానికన్నా మించిన విప్లవాత్మకమైన సంస్కరణ తీసుకొచ్చి జనం నోటికి కూడందించి అవన్నీ మాట్లాడుకోరు కదా సార్ ప్రజలు, ఎందుకు మాట్లాడుకోరు, తక్కువ అది వైరల్ కావు కదా, నీకు నువ్వు అనుకుంటే సరిపోతా. ఆ తర్వాత ఆయన ఈ రోజున
సంక్షేమ పాలనకి ఐకర్లాగా మారి భారతదేశంలో డిస్కషన్ కాకుండా మాత్రమే పక్కన పెడితే, ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ఆదిలాబాద్ సభలో వాలంటీర్ ఆంధ్రలో ఉన్న వాలంటీర్ వ్యవస్థను నేను ఇక్కడ ప్రవేశపెడతాను అది వరకు వచ్చాడు ఎన్టీపీసీ సభలో అన్నాడు కదా. చాలా చోట్ల ఈయన యొక్క రేషన్ ఇంటింటికి రేషన్ కానీ ఇంకా కొన్ని కొన్ని విధానాలు కానీ భారతదేశంలో ఆయా ముఖ్యమంత్రులు మెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ దీనిలో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఈరోజు రేవంత్ రెడ్డి రేపు పెడితే రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకొని పెట్టిన పరిస్థితులు ఉన్నాయి, దాన్ని తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఓకే, ఒక ఆదర్శ పాలనకి దేశవ్యాప్తంగా అతను ఒక చిరునామా ఇచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే ఇక్కడ అలాంటి ఒక జగన్ నేను అన్నా పరిపాలనలో నాకు చూపిస్తే నాకు నీ టీజీ వల్ల ఖర్చు, వాడు ఇప్పుడు పోయి అరే బాబు దీని టీఎస్ బోర్డు టీజీ మార్చండి 150 రూపాయలు తీసుకుంటారు కదా, ఆ స్టిక్కర్ మీద 500 రూపాయలు తీసుకున్నాం మనం తీసుకున్నాం ఈ బొక్కలు చెప్తున్నా, నేను ఇంతకుముందు దాన్ని మార్చితే నాకు 500 తీసుకున్నాను. ఈ బొక్కలప్ప నాకేముందా మహాలక్ష్మి అనే ఒక పథకం ద్వారా ఎలాంటి షేర్లు అనుకుంటాం మాకొద్దు అంటారు. ఏందయ్య బాబు అంటే మాకు వచ్చేదే ఆ చిమ్ముడు ఇంత ఆదాయం, ఏటా 5% మేము మహిళలు ఎక్కకపోవడం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం సరిగా ఏమంటారు కదా. నాకు ఉండాల్సింది ఏంటంటే పాలనలో మెరుగు క్వాలిటీ నాకు అందుబాటులో తీసుకురావటం. ఇప్పుడు 5% ఏటా నష్టం వస్తుందంట ఎలాంటి లెక్క పెట్టిన కారణం తెలిసే రోజుకి వాళ్ళకి 12 నుంచి 15 లక్షలు లేకపోతే 20 లక్షలు తగ్గింది. ఈ ఇదే ఆదాయం వాడికి, ఆదాయం లేని వ్యాపారం ఆపేస్తారు. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? ఎవరు రెస్పాన్సిబుల్? ఇలాంటి రైతు బంధువులు ఎంత కూడా చూసావు కదా, ఇలాంటి పరిపాలన కాదు కావాల్సింది, ఇలాంటి వ్యవహార శైలి కాదు. ఈ రోజు మొన్న నేను ఎలక్ట్రిక్ షాప్ దగ్గర పోయి కూర్చొని నిలబడితే ఒక బల్బు కోసం పోయా, ఆడ అన్నాడు ఒకడు వచ్చి ఇన్వర్టర్ ఉందా, నేను షాప్ వాడికి మొహం చూసుకున్నాను, నేను నవ్వా సార్ తెలంగాణ గవర్నమెంట్ అది కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే కదా మీరు ఇలా పెరిగింది ఈ కంప్లైంట్స్ పెరిగిందని కదా మీరు నవ్వడానికి అర్థం. అవును సార్ నిజం, ఇంకా కూడా చాలామంది వస్తున్నారు కరెంటు కోతలు. నేను నీకు సీన్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం చెప్పా, అంటే ఇందుకోసం కాదు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ నీకు మెరుగైన నాణ్యత జీవన ప్రమాణం దానిలో లోపాలను దిద్దమని చెప్పాం. ఎక్కడ ఉన్నవాళ్ళకి ఏమండి లోపాలను దిద్దమని చెప్తారు? ఆ రోజు కూడా ఈ పోరాటం ఉంది, చర్చ ఉంది, డిస్కషన్ ఉంది. ఓకే, ఇప్పుడు చాలా మంది రిటర్న్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో కొద్దిగా మెరుగ్గా ఆలోచించేవాళ్ళు ఉన్నారు. మొత్తానికి తెలంగాణలో ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయింది కాబట్టి చూద్దాం సార్ ఇంకొక ఈ లోక్సభ ఎన్నికల రిజల్ట్ తర్వాత మీకు ఒక మరోసారి లోక్సభ ఎన్నికల తర్వాత మళ్ళీ ఇంకో ట్విస్ట్ రిజల్ట్ తర్వాత దీనిలో ఏంది సార్ బీజేపీ సార్ దీనిలో ఏమన్నారంటే ఇది తెలంగాణలో కాంగ్రెస్ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ లీడర్లు రేపటి రోజున మాకు మీరు మంచి ఎంపీలు ఇస్తేనే ఈ పథకాన్ని హామీని నెరవేరుస్తాం లేకపోతే లేదు అని కూడా చేశారు. కరోనా వచ్చి 2 రూపాయలు ఆదాయం లేకపోయినా ఇచ్చిన హామీలు ఈ రోజుకి నెరవేర్చడానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వాడు వేసేపోయాడు బయటికి, అర్థమైందా? నేను ఇస్తాను ఇస్తానంతే, అట్టు ఉండాలి తప్ప నేను నేను బ్లాక్మెయిల్ చేసి నువ్వు నాకు ఎక్కువ వచ్చేటట్టు నువ్వు ప్రచారం చేసుకో నేను ఇవి చేస్తానని నేను ఇవి నీకు హామీ. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపియాలి, ఎందుకు గెలిపియాలంటే కేటీఆర్ ఏం చెప్పాడు చెప్పు నువ్వు కేటీఆర్ ఏం చెప్పినాడు ఎందుకు గెలిపియాలంటే ఏం చెప్పాడు ఏమన్నాడు మీరు తెలంగాణలో 10 పైన ఎంపీ ఇస్తే టీఆర్ఎస్ కి తెలంగాణ బాని మేము దేశవ్యాప్తంగా వినిపిస్తాము పార్లమెంట్ లో వినిపిస్తాము అన్నారు. మీరు బీజేపీకి ఏదో కాంగ్రెస్ కి ఏదో టీఆర్ఎస్ కి ఏమన్నాడు అవును కదా సార్, ఎవరు మేలు కోసం వాళ్ళు చెప్పుకుంటారు కదా సార్. బ్లాక్ మెయిల్ చేశాడా? ఏం చెప్తున్నావు నువ్వు? బ్లాక్ మెయిల్ చేయడం వేరు, నేను పరిస్థితి ఇది నేను నీ గుర్తుగా అక్కడ నిలబడతాను వినిపిస్తానని చెప్పడం వేరు, బ్లాక్ మెయిల్ ఏం చెప్తాను? ఇది బ్లాక్ మెయిల్, నువ్వు కానీ వేస్తేనే నీకు అది అంటే వాళ్ళ సీట్ల కోసం సార్, వాళ్ళ సీట్ల కోసం వాళ్ళు చెప్పినారు కానీ సీట్ల కోసం బ్లాక్ మెయిల్ చేయకుండా కాదు. ఇప్పుడు ఏం చెప్పాలంటే ఇదే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏం చెప్పాలంటే ఈ కాంగ్రెస్ లీడర్లు ఏం చెప్పాలంటే అయ్యా మేము సో
మేము ఏమో చేయబోతున్నాం, మా పరిస్థితి ఇది, మేము ఇంకా విస్తృతం చేద్దాం, మాకు ఓట్లు ఇక్కడ వస్తేనే మేము చేస్తాం అంటే వీటిని రేపు లేపేస్తాడు. ఇంకోటి ఇంకో ట్విస్ట్ కొట్టాడు. ఒక సినిమా ఈ రోజు 5 నెలలు అయిందన్నది, ఒక సినిమా అనేది బాగుందో లేదో లేకపోతే ఆ సినిమా ఎట్లా పోబోద్దో 10 నిమిషాల్లోనే తెలిసిపోతుంది దాని అది దాని రూట్ కరెక్ట్గా అది అరే ఈ దారి పెట్టిపోతుంది నేను ఇక్కడ తీసిపోయింది కరెంటు కట్లు రైతు కోసా లేకపోతే ఉన్న కంపెనీలు వాళ్ళు వీళ్ళు మా భద్రత కూడా ఈ నష్టాల కష్టం అని ఒక అభిప్రాయాన్ని కలగ చేసింది. అది గవర్నమెంట్ అది ప్రజలు డిసైడ్ చేస్తారు కదా సార్, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో రిజల్ట్ చూసి మనం మాట్లాడచ్చు ప్రజలు ఏం డిసైడ్ చేసినారు. ఇప్పుడు మీ అంచనా ప్రకారం బీఆర్ఎస్ కి ఎన్నో వస్తే కాంగ్రెస్ కి వస్తే బీజేపీ కి వస్తారు ఇక్కడ బీజేపీ బలపడుతుందేమో అని గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏమో స్టేట్మెంట్ ఇచ్చాడు 10 మాది గ్యారంటీ అమిత్ షా. మీరేమంటారు? నేనేమనుకున్నా అంటే ఏమి లేని పోయినసారి 4 వచ్చింది, ఈసారి మెరుగుపడుతుంది. కాంగ్రెస్ కాంగ్రెస్ అనేది హనుమంతరావు మాటలు బట్టి చెప్తే మాకు అసెంబ్లీలో ఉన్న ఊపు ఎంపీ సీట్లు అప్పుడు లేదు ఆయన ఆయన చెప్తున్నాడు. సెలవు వేసుకున్నాడు ఆయన చెప్పారు చెప్పాననే పట్టుకుంటారు. నా వాదం నేను వాదించావు కదా, నా పట్టు ఒక స్టాండ్ మీరు ఎన్ని అనుకుంటారు సార్? 3-4 రావచ్చేమో. ఓకే, బీఆర్ఎస్ కన్నా వస్తుంది అక్కడ 8 ఇక్కడ 3-4 అంటే 12 తీసుకోండి అంటే బీఆర్ఎస్ కాదు వస్తుంది. ఆరు కూడా మామూలుగా నేను విన్నాం అయితే బీఆర్ఎస్ ఎవరో చాలా నీచంగా తీసుకెళ్ళినట్టు చెప్పారు ఓటర్ కూడా మామూలుగా. నేను ఎందుకంటే పబ్లిక్ ట్రెండ్స్ ఏంటో తీసుకొని మనం మాట్లాడాలి కదా అనేది అంటున్నారు. మరి బీఆర్ఎస్ ని నువ్వు అన్నట్టుగా ఇది రెఫరెండ్ గా తీసుకొని ఏమన్నా చేస్తారో వాళ్ళకి నిజంగా 100% రేపటి రోజున మంచి ఇది ఇచ్చారనుకోండి, లిస్ట్ ఇస్తే ఏం చేస్తారంటే వాళ్ళు రేపు ఇంకొద్ది ఉబ్బెత్తున ఈ ప్రభుత్వాన్ని ఏదన్నా ఇచ్చేసి కూడా వాళ్ళు రావడానికి మాకు ఒక స్కోప్ ఇచ్చారు, జనాలు హోప్ ఉంది కూడా అనుకుంటారు. ఇది ఒక ఎపిసోడ్, దీన్ని సపరేట్ ఉంటారు. ఓకే, ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తే బీఆర్ఎస్ కే రావాలి. ఎందుకంటే రావాలి వాళ్ళ మాట బట్టి మాకు మీరే అనుకుంటారు లేదు ఊపు లేదు కాంగ్రెస్ ఊపు కనిపిస్తుంది అనుకుంటారు. బీఆర్ఎస్ కూడా ఒక 5 రావాలి కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎక్కువ రావాలి అంతే కదా అనుకుంటారు. మంగళవారం తర్వాత మళ్ళీ మాట్లాడతారు. అయితే అది గారు ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీకి ఎక్కువ సంఖ్యలో లోక్సభ కన్క్లూషన్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు చేసి పెట్టాల్సింది ఇది కాదు. నాకు టీజీఎస్ నుంచి టీజీ ఆ తర్వాత అధికార చిహ్నాలు నాకు ఖర్చు, నాకు కావాల్సింది జనరంజకమైన పరిపాలన, కరెంటు, తీతలు, రైతు బోసలు, మెట్రో లాంటి కంపెనీలు మా కుదరా నాయన అని అండాలు ఇవి వద్దు. ఈ 5 నెలలు సార్ ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నాయి కదా సార్ ఈయన అన్నాడు. నాకు ఇప్పుడే సిద్ధంగా బ్యాడ్ గుర్తుంది ఏందనేది కూడా మంగళవారం 4 తారీఖు తెలిసిపోతుంది. సో ఖచ్చితంగా ఒకసారి ప్రజలు కూడా వాళ్ళకి ఏం తెలియదు బీజేపీ బీజేపీకి సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంటది. బీఆర్ఎస్ కి దాదాపు 6 సీట్లు వస్తాయని చెప్పేసి ఆదినారాయణ గారు అంటున్నారు. బీజేపీకి 8, బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ చెప్పడానికి 3 లేదో వచ్చే అవకాశం ఉంది. ఆదినారాయణ గారు చిహ్నం మీద అడ్డు పెట్టుకొని అడిగే లాస్ట్ చెప్పడానికి కన్ఫ్యూజన్ ఇది కాదు. మనం ఎప్పుడు కానీ సినిమా ఏ పాయింట్ మీద స్టార్ట్ అయింది ఏ పాయింట్ మీద ఎండ్ అయింది చెప్పేసారు అనేది మీకు చెప్పాలంటే సరే ఓకే. మై ఫైనల్ గా నేను ఒక క్యాజువల్ టాక్ లో భాగంగా ఇది మాట్లాడుకున్నాం. ఇది రేపటి రోజున అలా జరగాలని కోరుకున్నాం. నాకు కావాల్సిన కాంగ్రెస్ నుంచి ఈ పేరు మార్పులు ఊరు మార్పులు కాదు. జనరంజక పాలన నాకు కరెంట్ పోతుండదు, మెట్రోలు బస్సులు కిక్కిల్సి ఉండకూడదు, మెట్రోలు మేము ఎత్తిపోతాం అనకూడదు. అది నాకు సార్ ధన్యవాదాలు. ఓకే.